ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్ పై దాడికి దిగింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో మూడు వందలకు పైగా కిల్లర్ డ్రోన్లు బాలిస్టిక్ మిసైళ్లు క్రూయిస్ క్షిపణులతో విరుచుకుపడింది ఇరాక్ గగనతల నుంచి ఇజ్రాయెల్ వైపుగా అవి దూసుకు వెళ్లాయి అయితే కొన్నింటినీ మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేగా మరికొన్నింటిని సిరియా జార్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్టు తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ ఏరోస్పేస్ పై మరికొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది దీంతో జెరూసలంలో ఉన్న అలారంలు మారుమోగాయి గగనతల నుంచి మిసైల్ని తమ భూభాగం పైకి ప్రయోగించినట్లు వాటిని నిలువరించామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు మిసైల్ని తొంభై తొమ్మిది శాతం అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది ఇజ్రాయెల్ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి దీంతో పశ్చిమాసియాపై పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ జోర్డాన్ లెబనాన్ ఇరాక్ దేశాలు తమ గగన తలాల్ని మూసివేశాయి సిరియా జోర్డాన్ దేశాలు తమ వైమానిక దళాల్ని అప్రమత్తం చేశాయి ఇజ్రాయెల్ పై దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చి చెప్పారు ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు మరోవైపు ఇజ్రాయెల్ కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు భీకర దాడుల్ని ఎదుర్కొని శత్రువుని ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నెతన్యాహుని ప్రశంసించారు తాము ఇజ్రాయెల్ కు ఉక్కు కవచంలో ఉండటానికి కట్టుబడి ఉన్నామన్నారు బైడెన్ ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు క్షిపణులను కూల్చివేయటానికి సాయం చేశామని చెప్పారు తమ సైనికులు అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారని మెచ్చుకున్నారు భవిష్యత్తులోనూ దీనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ దాడులని తాను కండుస్తున్నట్టు తెలిపారు జో బైడెన్ అంతేకాదు ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రతిదాడులు చేయవద్దని కి సూచించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్లో మాట్లాడారు బైడెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్పై దాడికి దిగవద్దని కాదని అలా చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండదని స్పష్టం చేశారు